వివాహమయ్యి 11 సంవత్సరాలై ఒక కుమార్తె ఉన్న అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన దాసర్ మయూరి, రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసర్ సురేష్తో వివాహమైంది. వారికి కుమార్తె జన్మించింది. తరచూ అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధించేవాడని కోర్టులో కేసు వేసింది. అయితే కోర్టులో కేసు ఉండగా సురేష్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని రోజులైనా తనకు న్యాయం జరగలేదు అని ఆమె వాపోయింది. నాకు న్యాయం చేస్తారా లేక ఆత్మహత్య చేసుకోమంటారా అని మయూరి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్ళైనప్పటి నాకు 10 తులాల బంగారము 4 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి మావుడు. కట్నం ఇచ్చినప్పుడు కట్నం అంతా వాడుకునే నా బంగారం అంతా తిన్నాడు. బంగారం తిన్నాడు, నా కట్నం అంతా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఏం లేకుండా వేసి 2019 వరకు నన్ను బాగా చిత్రహింసలు పెట్టి వరకట్నం తీసుకురమ్మని చిత్రహింసలు పెట్టి నన్ను కొట్టడము తిట్టడము ఇవన్నీ చేసిరు. అన్నీ చేసి నేను ఓపికతోనే పట్టి దర్శించుకుంటా అట్లనే ఉన్నా. తల్లిదండ్రులకు చెప్పినా ఏదైనా అవసరం ఉందన్నా కానీ పైసలు కావాలి కావాలని ఊకే వేధించినా కానీ ఆ పైసలు ఇచ్చిరు. నా బిడ్డ మంచిగా ఉండాలని అలిచ్చిరు. ఒక్క బిడ్డ నేను, ఇద్దరు తమ్ముళ్ళు నాకు, అందరు పెళ్ళిళ్ళు అయింది. తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పుడు కోర్టులో 3 సంవత్సరాలు కేసేసి 3 సంవత్సరాల నుండి కోర్టులో కేసు తిరిగిన కొద్దీ నాకు ఏం న్యాయం జరుగుతలేదు. అందుకని కోర్టులో కేసు 3 సంవత్సరాల నుంచి తిరిగినా నాకు ఏం న్యాయం జరుగుతలేదు. జరుగుతలేదని నేను కోర్టులోనే ఉంది కేసు. ఇప్పుడు కేసు తిరగంగా కూడా మా ఆయన దాసర్ సురేష్ గొల్లపల్లి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ అంటే గంభీరావుపేట తల్లిదండ్రులు. ఏం పేరు అంటే 20 లక్ష్మణ్ తండ్రి. 20 లక్ష్మణ్ తండ్రి. ఆ తండ్రి ఇక్కడ ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం బాంబాయి వేయరు. వాళ్ళ అక్కను బొప్పపూర్ ఇచ్చారు. వాళ్ళ అక్క పెళ్లి చేసింది. వాళ్ళ అక్క పేరు కోల మనవ్వ, కోల దేవయ్య. వాళ్ళు కలిసి ఈ పెళ్లి చేసిర్రు. వాళ్ళు పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టిర్రు. ఇంట్లో పెట్టిర్రు. నేను నా పాప ఆధార్ కార్డు కోసం నేను వెళ్ళిన. వెళ్ళేసరికి ఆ పాప ఆమె ఇంట్లోనే ఉంది. ఎవరు అత్తమ్మ వీళ్ళు అని అడిగితే నా కోడలంది. నా కోడలంటే మరి నేనెవరినంటే నువ్వు ఎవరు నాకు తెలియదు అని అన్నది. నీకు సంబంధం లేదని అన్నది. ఇప్పుడు నా కోర్టులో కేసు నడవంగా నాకు సంబంధం ఉండదు నా ఇంటి నుండి. నాకు ఇప్పుడు సంబంధం దిగిపోయింది.